ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పత్రంలో యేసు ప్రభు ఉప్పు వెలుగు అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉపధనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు అని యేసయ్య సెలవిస్తున్నారు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదని ఈనాడు సువిశేష పక్షం ద్వారా యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అనగా మనందరం కూడా ఈ లోకంలో జీవించినంతకాలం మన సోదరునికి అనగా మన పొరుగువానికి ఉప్పు లాంటి జీవితం మనం జీవించాలి. అనగా మన కూరల్లో ఉప్పు లేకపోతే ఆ కూర దేనికి పనికిరాదు, తినలేము. అలాగే మన జీవితంలో ఎవరికి పనికిరాని వ్యక్తిగా మనం ఉండకూడదు. మన జీవితంలో ప్రజలకు మంచి చేసే బిడ్డలుగా మనం ఉండాలి. మన సోదరుని ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్నటువంటి మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన సంఘ సభ్యులు వారందరికీ మనం సహాయపడాలి. ప్రియ సహోదరులారా, అదే ఉప్పు వలె ఉండటం అంటే. ఒకవేళ మనం ఉప్పులాగా మనం ఉండకుండా మన జీవితంలో మరి పనికిరాని వ్యక్తులుగా మనం ఉంటే, పొరుగువానికి సహాయం చేయలేని వ్యక్తులుగా ఉంటే మనం దేనికి పనికిరామని యేసయ్య సెలవిస్తున్నారు. అంతేకాదు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభం పైననే ఉంచెదరు కానీ కొంచెం క్రింద ఉంచరు కదా అని యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. అనగా మనము మారు మనసు పొంది మనం వెలుగులో జీవిస్తూ మనం మంచి పనులు చేస్తూ ఉంటే మనల్ని అనేక మంది అనుసరిస్తారు. యేసయ్య మంచి పనులు చేశారు. యేసయ్య అందరినీ, కష్టంలో ఉన్నవారిని ఆదుకున్నారు. అనేక మంది వ్యాధి బాధలతో ఉన్నవారికి స్వస్థత దయచేశారు, వారి బాధల నుండి విడుదల దయచేశారు, పేదలందరినీ కూడా ఆదుకున్నారు. ఈనాడు మన జీవితంలో ఆ యేసయ్యలాగా మనం కూడా జీవించాలి, చేయాలి. ఆ యేసయ్యలాగా మనం కూడా ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు వెలుగుగా ఉండాలి. పాపంలో ఉన్నటువంటి ప్రజలు మనల్ని చూసి మారు మనసు పొందేలా మన జీవితం ఉండాలి. అదే వెలుగుగా ఉండటం అంటే. ప్రియ సహోదరుల, పాపమును ప్రోత్సహించకూడదు. పాపమును చేసే వ్యక్తులతో కలిసి మరి జీవించకూడదు. అనగా పాపం నుండి వారు వైదొలగి మారు మనసు పొంది హృదయ పరివర్తన చెందేలా మనం వారిని ప్రోత్సహించాలి. దేవుని యొక్క రాజ్యమునకు వారిని కూడా వారసులుగా చేయాలని యేసయ్య మనం వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాం. అనగా పాపంలో ఉండకూడదు, మనం వెలుగులో ఉండాలి. ఎప్పుడు మనం చీకటిలో ఉండకూడదు. ప్రియా సహోదరులా, మన దీపాన్ని స్తంభం మీద ఉంచితే ఆ ఇల్లంతా కనిపిస్తుంది వెలుగు. అటువంటి వెలుగు బిడ్డలుగా మనం ఉండాలని యేసయ్య సెలవిస్తున్నాం. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రికి తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు అని యేసయ్య మరొక వాక్యం ద్వారా మాట్లాడుచూ ఉన్నారు. ప్రియా సహోదరుల, అనగా మనం మంచి పనులు చేయాలి. మన మంచి పనులను చూసి అనేక మంది చెడు చేస్తున్నటువంటి ప్రజలు మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది పరలోక రాజ్యం కోసం జీవించేలా మనం మన జీవితం ఉండాలి. అనగా ఇతరులకు మార్గదర్శకులుగా మనం ఉండాలి. అనగా ఇతరులను మరి దేవుని సన్నిధికి నడిపించే బిడ్డలుగా ఉండాలి. అనగా ఇతరులు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేలా మన జీవితంలో మనం
మరి జీవించాలి అని ఈనాడు యేసయ్య తన సువిశేష పఠనం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ప్రియా సహోదరులారా, ఇటువంటి ఉప్పులాగా వెలుగులాగా మనల్ని తయారు చేయమని ఆ దేవాతి దేవుని యేసయ్యను పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.